హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్స్. ఫ్రెండ్స్, ఎంఐ ఏదైతే ఉందో అది ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ను పెట్టింది. జనరల్గా ఏంటి అంటే ఎంఐ మొబైల్స్ని తీసుకొని ఎంఐ మొబైల్స్ ఇస్తారు కదా, అలా కాకుండా ఇప్పుడు మీరు ఏంటి అంటే ఏ మొబైల్ అయినా సరే ఎంఐ సైట్లోకి వెళ్ళేసి మనం ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. కాకపోతే వాళ్ళు ఇచ్చే కొన్ని లిస్ట్ ఉంది, ఆ లిస్టులో ఒకవేళ మీ మొబైల్ ఉంటే ఆ మీ మొబైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐఎంఈ నెంబర్స్ అడుగుద్ది. డ్యూయల్ సిమ్ అయితే 2 IME నెంబర్స్ అడుగుద్ది, 2 SIMకి సంబంధించి. సో ఐఎంఈ నెంబర్ అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి అంటే ఎంత వాల్యూ వస్తుంది అనేది వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత ఆ అమౌంట్ అనేది ఎలా వస్తుంది అంటే ఎంఐకి సంబంధించిన వ్యాలెట్ ఉంటుంది కదా, దానిలోకి వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మనం అంటే కూపన్ కోడ్స్ ఉంటాయి, ఆ కూపన్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా కానివ్వండి ఎంఐకి సంబంధించిన అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో దాన్ని మనం క్రెడిట్ అవుతాయా, క్రెడిట్ అయిన దాన్ని మనం తర్వాత మనకు కావాల్సిన ఎంఐ మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్చేస్ చేసినప్పుడు దాని నుంచి కట్ చేసేసుకుంటారు. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఆ మొబైల్ని మన ఇంటికి పంపించేస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు డెలివరీ బాయ్స్ వస్తారు చూసారా, అప్పుడు వాళ్ళు మన దగ్గర ఉండే మొబైల్ అంటే మనం ఏదైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ మొబైల్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్తారు అన్నట్టు. iPhone 10 అనేది ఎప్పుడో లాంచ్ అయిందిగా, కాకపోతే దానికి సంబంధించి క్లాసిక్ గోల్డ్, క్లాసిక్ లిక్విడ్ గోల్డ్ అని 2 గోల్డ్ కలర్లో మొబైల్ని లాంచ్ చేశారు. ఇంతకుముందు కూడా కొన్ని కలర్స్ని లాంచ్ చేశారు కదా, ఇప్పుడు ఇదేంటంటే స్పెషల్లీ గోల్డ్ కలర్స్ కోసం. ఒకదాని ప్రైస్ వచ్చేసి అంటే క్లాసిక్ గోల్డ్ వచ్చేసి 2,93,000 రూపాయలు ఉంది. మామూలు గోల్డ్ అంటే క్లాసిక్ లిక్విడ్ గోల్డ్ వచ్చేసి 3,12,000 రూపీస్ ఉంది. వివో వి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి లీక్ అయ్యాయి. సో ఇంతకుముందు కూడా మనం చాలా లీక్స్ వచ్చాయి, దాని పిక్చర్స్ లీక్ అయ్యాయి కదా, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి లీక్ అయ్యాయి. సో ఏఐ ఏఆర్ బేసిక్ సంబంధించిన ఫీచర్స్ దీంట్లో ఉంటాయట. 6.3 ఇంచెస్కి సంబంధించిన స్క్రీన్, 19:9 ఆస్పెక్ట్ రేషియో తోటి, 4GB RAM తోటి, స్నాప్డ్రాగన్ 623 ప్రాసెసర్ తోటి, ఫుల్ HD+ డిస్ప్లే తోటి, 16+5 MP సంబంధించిన డ్యువల్ కెమెరా, 24 MP సంబంధించిన ఫ్రంట్ కెమెరా, 3250 mAh బ్యాటరీ తోటి మొబైల్ అనేది రాబోతుంది. గూగుల్ అసిస్టెంట్ అనేది మనకు ఇన్ని రోజులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేది కదా, ఇప్పుడు ఏంటి అంటే హిందీ లాంగ్వేజ్లో కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చేంజ్ చేసుకోవచ్చు. మనం హిందీలో ఏదైనా అడిగామనుకోండి, అంటే శుభ టైం సెట్ కరియే, లేకపోతే వాట్సాప్ ఓపెన్ కరియే, ఇస్తారా, ఇలాంటి ఏదైనా మీరు అడిగారనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో కాకుండా హిందీలో దాన్ని అడిగారనుకోండి, దానికి సంబంధించిన పనులు అనేది చేస్తారన్నట్టు. సో ఎవరికైతే హిందీ లాంగ్వేజ్ వస్తుందో వాళ్ళకి ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఇంగ్లీష్ ఎవరికైతే రాదో, హిందీ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి చాలా బాగా ఈ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. చైనాకు సంబంధించిన స్పేస్ ల్యాబ్ Tiangong-1 అనేది ఏదైతే ఉందో అది అమెరికా మీద పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది మనకు 2016లోనో ఎప్పుడో తప్పిపోయిందని చెప్పారు కదా, సో దానికి సంబంధించి ఒక పిక్చర్ అనేది బయటికి వదిలిపెట్టారు. సో దాని అంటే కొంచెం లైట్ కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏంటి అంటే ఇది ఎక్కడ పడుతుంది అనేది ఆ శాస్త్రవేత్తలకు కూడా తెలియదట, కాకపోతే ఇది అమెరికా మీద పడవచ్చు అని చెప్తున్నారు. ఫేస్బుక్లో కొత్త ఆప్షన్ రాబోతుంది, దాని ప్రకారం మనం చూడండి చాటింగ్ చేసుకుంటూ ఉంటాం, ఇమేజెస్ పంపించేసుకుంటూ ఉంటాం, సో ఇవన్నీ స్టోర్ అవుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ స్టోర్ అవ్వకుండా డైరెక్ట్ ఆటోమేటిక్ అంటే మనం పర్టికులర్ ఒక టైం సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ డిలీట్ అయిపోయే విధంగా ఈ ఆప్షన్ రాబోతుంది అన్నట్టు. సో చాలా మంది ప్రైవసీ కోరుకుంటూ ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ అనేది మనకు ఆండ్రాయిడ్ మొబైల్స్కే వచ్చేది కదా, ఇప్పుడు ఏంటంటే ఐప్యాడ్ కోసం కూడా తీసుకొచ్చారు. సో మనకు ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఎలాగైతే పనిచేస్తుందో సేమ్ అలాగే మనకి ఏంటంటే ఐప్యాడ్లో కూడా పనిచేస్తాట, కాకపోతే కొన్ని కమాండ్స్ పనిచేయవు, మాక్సిమం అన్ని కమాండ్స్ పనిచేస్తాయని చెప్తున్నారు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈ మధ్య గూగుల్ మ్యాప్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంటాం, ఎందుకంటే దానిలో నావిగేషన్ ఉంటుంది, కరెక్ట్ అడ్రస్ చూపిస్తూ ఉంటుంది. సో చాలా ఫీచర్స్ ఉంటున్నాయి కదా, రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ చూపిస్తుంటుంది కదా. సో కాకపోతే చాలా మంది ప్రాబ్లం ఏంటి అంటే ఇండియాలో అందరికీ మాక్సిమం ఏంటంటే ఇంగ్లీష్ రాదు. సో ఇంగ్లీష్ రాని వాళ్ళ కోసం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేది నేటివ్ లాంగ్వేజ్లలో కూడా గూగుల్ మ్యాప్స్ని తీసుకొచ్చింది. సో దాంట్లో మన తెలుగు కూడా ఉంది. సో ఎవరికైతే ఇంగ్లీష్ పెద్దగా రాదో వాళ్ళు ఏంటంటే మన సెట్టింగ్స్లోకి వెళ్ళేసి తెలుగు అనే ఆప్షన్ని సెట్ చేసుకున్నట్టయితే మనకు మొత్తం అది తెలుగులో వస్తుంది అన్నట్టు. సో ఈజీగా మీరు సెట్ చేసేసుకోవచ్చు. ఎంఐ అనేది మొబైల్స్ అనేది తీసుకొచ్చింది, టీవీ అనేది తీసుకొచ్చింది కదా, మళ్ళీ ఎంఐ బాడీ కంపోజిషన్ స్కేల్ అని ఒక మళ్ళీ వెయిట్ మిషన్ అన్నట్టు దీన్ని కూడా లాంచ్ చేసేసింది. 1,999 రూపాయలు ఉంది, మనకు MI.com నుంచి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒకటి వెయిట్ మాత్రమే చూపించడం కాకుండా ఇంకా చాలా పనులు చేస్తుంది, అంటే మన బాడీలో వాటర్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, మెటబాలిజం ఎలా ఉంది, ఇవన్నిటిని ఒక 10 రకాల థింగ్స్ని చూపిస్తాయి. అంటే మనం జనరల్గా అయితే వెయిట్ మిషన్లో ఒక అది మాత్రం చూపిస్తుంది, ఏంటి వెయిట్ మాత్రం చూపిస్తుంది, అలా కాకుండా ఇది చాలా రకాల అంటే క్యాలరీస్ ఇవన్నీ ఒక 10 రకాల 10 రకాల విషయాలను చూపిస్తుందట. సో మనకేంటంటే లైటింగ్కి తగ్గట్టు ఇది మనకు అన్ని కనిపించే విధంగా అది మారిపోతుందని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి మీరు తడి కాళ్ళతో ఎక్కినప్పుడు దాని మీద స్లిప్ అవ్వకుండా
ఉండేటట్టు దీన్ని డిజైన్ చేశారని చెప్తున్నారు. గూగుల్ సెర్చ్ లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇంతకు ముందు వాట్ ఈస్ టైమ్ అని టైప్ చేసామనుకోండి, లేకపోతే వాట్ ఈస్ ద వెదర్ అని టైప్ చేసామనుకోండి, దాంతోపాటు సెర్చ్ లో ఇంకా చాలా పెద్ద లిస్ట్ వచ్చేది కదా. ఇప్పుడు మీరు సెర్చ్ చేసినట్టయితే ఏదైనా క్వారీ ఇచ్చినప్పుడు దాంట్లో ఓన్లీ అదొకటే చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు వాట్ ఈస్ ద టైమ్ నౌ అని టైప్ చేస్తే ఓన్లీ టైం మాత్రం చూపిస్తుంది, కింద మిగతా అంతా ఏం చూపించట్లేదు. సో మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. ఎల్జీ G7 కి సంబంధించిన ఫ్లాగ్షిప్ మొబైల్ ఏదైతే ఉందో అది మేలో రావచ్చు అని చెప్తున్నారు. 66,950 రూపీస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి, ఓఎల్జీ డిస్ప్లే తోటి, ఆండ్రాయిడ్ ఓరియో తోటి, తర్వాత బ్యాక్ కెమెరా వచ్చేస్తే అంటే డ్యూయల్ కెమెరా తోటి వస్తారట, 16+16, తర్వాత ఐఫోన్ నాచ్ ఉంటుంది చూసారా, ఆ నాచ్ డిజైన్ తోటి, ఏ బేస్డ్ ఫీచర్స్ తోటి, 3500 mAh బ్యాటరీ తోటి మొబైల్ రావచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వాట్సాప్కి సంబంధించి, సో వాట్సాప్లో మనం వాయిస్ మెసేజ్ పంపిస్తాం చూసారా, వాయిస్ మెసేజ్ పంపించేటప్పుడు ఆ మైక్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రెషర్స్ పట్టుకోవాల్సి వచ్చేది కదా. సో అలా ప్రెషర్స్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ లాక్ సింబల్ అనేది మనకు బీటా వర్షన్స్లలో రావడం స్టార్ట్ అయిపోయింది. మీకు కూడా వస్తుంది ఒకవేళ మీరు బీటా టెస్టర్స్ అయితే. సో ఇక నుంచి మనం ఏంటి అంటే వాయిస్ మెసేజ్ పంపించేటప్పుడు దాన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా లాక్ బటన్ ప్రెస్ చేస్తే అయిపోద్ది. సో ఫ్రెండ్స్, మరి ఇవి వరల్డ్ టెక్ న్యూస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.